రెండు వేల పద్నాలుగులో మీరు బీజేపీ నుంచి పోటీ చేశారు మొన్న బీజేపీ ఏది ఎంపీకి ఎంపీకి రాంగ్ ఉప ఎన్నికల్లో మీరు ఎంపీగా పోయారు కదా ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీకి పోయినా మెదక్లో జరిగిన ఉప ఎన్నికల్లో మీరు బీజేపీకి పోయినా రాంగ్ పర్సెంట్ బీజేపీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యనాయుడు ఈ రాజకీయాలు కాలం బీజేపీ ఎదగదండి కారణం ఏమి ఆయన ఎదిగనివ్వడం అంతే ఎందుకట్లా కష్టపడడానికి అవకాశం వెంకయ్యనాయుడు ఇవ్వడు ఆయన మొదటి నుంచి కూడా అవకాశవాది రాజకీయాలు చేస్తాడు ఆయన కూడా నాకు తెలిసిన కాడికి బాగా తెలుసు కాబట్టి ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు బీజేపీకి నాకు తెలుసు కాబట్టి ఆయన ఎవరికి కూడా ఛాయిస్ ఇవ్వడు కాబట్టి నేను ఆ బై ఎలక్షన్లో బీజేపీ పోవడం బ్లండర్ మిస్టేక్ చేసిన ఇక నా తప్పు నేను గ్రహించుకోవడము నేను మళ్ళీ బ్యాక్ రావడము వచ్చిన కాలించి నా యాక్టివిటీస్ నాకు స్టార్ట్ చేయడం ఇంకోటి మీరు అడిగారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ మొదటి ఏంటంటే కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా అసలు నన్ను వాళ్ళు ఆహ్వానించరు వాళ్ళు నా మైండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఆహ్వానించడం మీరు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు నాకు టీఆర్ఎస్లో పోతే నేను ఉండలేను అసలు పిఆర్ మొదలు ఏంటంటే వాళ్ళు ఆహ్వానించారు ఎందుకంటే నేను ఇండివిజువల్ పాలిటిషియన్ నేను స్వతంత్ర నిర్ణయాలు ఉంటాయి నాకు హరీష్ రావు కూర్చోమంటే కూర్చోవాలి కేసీఆర్ నిలబడమంటే నిలబడాలంటే నాయకుని కాదు నేను నా నా ఇండివిజువాలిటీ నాకు ఉన్నది నేను నేను కూడా టైం వస్తే నిలదీస్తే అడుగుతా కేసీఆర్ గారు నువ్వు ఏం చే నువ్వు పబ్లిక్ నేను అనుకోండి నేను కేసీఆర్ ప్రశ్నిస్తా నువ్వు పబ్లిక్ అందుబాటులో ఉంటలేవు నువ్వు నువ్వేం సీఎం అని అంట నా చుట్టూ తెచ్చుకుంటాడు ఆయన నా నా తెలుసు వాళ్ళు నన్ను విలువరాలు బయట ప్రచారం జరుగుతుంది కానీ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా నన్ను టీఆర్ఎస్లో ఆహ్వానించారు ఫస్ట్ నువ్వు అనుకుందాము వాళ్ళు ఒకవేళ రేపు రెండు వేల పంతొమ్మిదిలో ఆహ్వానించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టిసిపేట్ పెట్టిపోయే ప్రసక్తి లేదు టీఆర్ఎస్లో పోయే ప్రసక్తి లేదు పదేళ్ళు ఎమ్మెల్యే చేసే పది ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా కాంగ్రెస్లో స్వేచ్ఛగా బతికినా హ్యాపీగా కార్యకర్తలు పబ్లిక్తో ఎంజాయ్ చేసిన పనులు చేసిన ఈ ఈ స్వతంత్రము టీఆర్ఎస్ పార్టీలో ఉండదు వైసీపీలోకి వెళ్తారా ఎందులోకి వెళ్ళా కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉంటుంది తెలుగు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి జగ్గారెడ్డి బినామీ అన్న అపవాదం రాజకీయంగా సమైక్య రాష్ట్రంలో నేను నేనే కాదు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరూ జగన్కి రాజశేఖర రెడ్డి కొడుకుగా మద్దతు ఇచ్చిర్రు కానీ ఇప్పుడు సపరేట్ తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు కాబట్టి ఆ రెండు పార్టీలకు తెలంగాణ అవకాశం లేదు ఇక్కడ కాంగ్రెసే ఉంటుంది టీఆర్ఎస్ మధ్యలో గొడవలు నడుస్తాయి ఇది రాజకీయంగా ముందుకెళ్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే నా పర్సనల్ డిసిషన్ నా ఒపీనియన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం టీఆర్ఎస్లో ఉండదు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే మేము ఎమ్మెల్యే ఏదంటే అది అడుగు అడిగే అవకాశం ఉంటుంది ఏది కాంగ్రెస్లో ఏ ముఖ్యమంత్రి అని ఉండను మా మా ఏ నాయకుడు అని మా దగ్గర అక్కడ ఉండదు అది ఇప్పుడు ప్రజలకు అందుబాటులో నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే లాభం అంది కాంగ్రెస్లో అట్లా ఉండదు కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు అందుబాటులో ఉండు ప్రజల సమస్యలు పరిష్కరించే దాంట్లో ఒక పాత్ర డెమోక్రసీ పద్ధతిలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే మించిన పార్టీ టీఆర్ఎస్ కాదు ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ స్వతంత్రం అందులో ఉండదు దీంట్లో ఉండి చేసినంత సర్వీస్ అందులో ఉండి చేయలేము కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి ప్రసక్తి లేదు టీఆర్ఎస్ ఆలోచన అంతకంటే లేదు ఇది ఇప్పుడు నుండి ఎంత ఎదుగవచ్చు ఇంకా పది ఏళ్ళకి ఇప్పుడు మా జిల్లాలో మంత్రులంతా రాజకీయమంతా కూడా కాంగ్రెస్తోనే సాగిస్తారని సాధిస్తాం ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అంటే మీరు ఎక్కువగా టీఏ కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటారు ఎక్కువగా అంటారు అంటే కేసీఆర్ గారి మీద మీకు వ్యతిరేకం అలాగే ఆయన విధానాల మీద వ్యతిరేకం విధానం మీద వ్యతిరేకం నేను ఎప్పుడు పర్సనల్ విషయాలలో పోను అది అందరికీ ఉంటాయి నేను విధానాల మీద వ్యతిరేకం విధానాలు ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా కూడా మాట్లాడతారు కేసీఆర్ని వ్యతిరేకంగా విమర్శిస్తుంటారు జగ్గారెడ్డి గారు ఇప్పుడు వాళ్ళే రూల్లింగ్లో ఉన్నప్పుడు వాళ్ళే విమర్శించాలి నేను వాళ్ళతో లాలిచి వాడు కాబట్టి ఫైట్ చేస్తున్నాను వాళ్ళతోటి ఇప్పుడు నేను వాళ్ళ పైరో చేసుకోని కాదు నేనే పైరోకారిని కాదు పనుల కోసం పోను నేను ముగ్గురు ముఖ్యమంత్రి దగ్గర ఉండే ఏం చేసుకోలేను అని వీళ్ళతోటి ఏం చేసుకుంటా ఆ ముగ్గురు ముఖ్యమంత్రిని ఏమన్నా చేసుకోవచ్చు కదా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇంతనా చేసుకోవచ్చు కదా వాళ్ళతోటే ఏం చేసుకోలేదు పర్సనల్గా ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అందుకే పైరవుల షోకా లేదు పైరవులా చెయ్యము నాకు ఆదుకోవడానికి నా వెల్విషర్స్ ఉన్నారు డబ్బు డబ్బే కదా అల్టిమేట్ ఇడా ఇచ్చేటోళ్ళు నా పక్కకే ఉన్నారు ఇక నేను ఏం ఆశించిపోతా ఇంకోటి బెదిరిస్తే భయపడటం కాదు ఎదురొస్తే ఎదురు తిరుగుతా వాళ్ళకి ఇంకేం కాంప్రమైజు ఇంకొట్లాడేదా పబ్లిక్ కోసం కొట్లాడేదాం మజా ఇంకా దేంట్లో ఉంటుంది డి శ్రీనివాసరావు గారు ఎందుకు అంటారు పార్టీని రాజకీయ బలహీనత అండి రాంగ్ డిసిషన్ అయినా అంత పెద్ద నాయకుడు అంత పెద్ద సోనియా గాంధీ క్షణాలను ఇంటర్వ్యూ ఇస్తుండే ఎంత దర్జా ఉండే ఏది అంటే ఏముంటుందండి చౌకిదారి డ్యూటీ అలా టీఆర్ఎస్ పార్టీలో ఏముంటాయి చౌకిదారి డ్యూటీ కేసీఆర్ ఏమి ఎప్పటికి కూర్చొని మాట్లాడేటోడు కాదు కేసీఆర్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా విఫలమవుతున్నారు అన్న వాదనలకు మీ కామెంట్ ఏమిటి వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకా సమయం సందర్భం రాలేదు కాబట్టి ఇంకా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాయిస్ ఇప్పలేరు జూన్ దాకా ఎదురు చూస్తారు టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ దాకా ఎదురు చూస్తారు ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు అవకాశం ఇచ్చిర్రు చేస్తాడేమో చూద్దాము ఎప్పుడైనా సరే ప్రభుత్వము ప్రజలు ప్రభుత్వం అధికారం ఇచ్చిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు వదిలేస్తారు ఐదో సంవత్సరం చర్చ స్టార్ట్ అవుతుంది మేము కూడా రేపు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు చూస్తాము ఆయన ప్రవేశపెట్టి ఇస్తున్న హామీలు గ్రౌండ్లో కావు కాబట్టి కాకపోతే దాన్ని నిలదీసే కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా నాయకత్వము మళ్ళీ బస్సు పనిటలు పెడతారు బయటికి వెళ్తారు కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సత్తా ఏందో టీఆర్ఎస్ చూపెడతారు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ పవన్ని తీసుకొస్తారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సంగారెడ్డిలో కబ్జా గ్రోత్ నా చెరువు చుట్టూ ఒక మినీ ట్యాంక్ బండిని నిర్మించారంట ఎలా సాధ్యమైంది అది ఎస్ ఆడప్పుడు ఏంటంటే నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ఒక మినీ ట్యాంక్ బండి కట్టించాను అక్కడ మొత్తం బ్యూటిఫుల్ ఒకటి సేమ్ ఫస్ట్ అని అనుకుంటా ట్యాంక్ బండు నేనే స్టార్ట్ చేసిన హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి నేనే చేసిన దాని ఇనాగ్రేషన్ కూడా ఆ ఫౌండేషన్ ఎంత ఖర్చు అంటారు అంటే ఖర్చు దాదాపు పది ఇరవై కోట్ల దాకా ఖర్చు వచ్చింది ఏమన్న విగ్రహాలు జనరల్గా ట్యాంక్ బండ్ మీద పెట్టి లేదు కానీ విగ్రహం అంటే వేడల్పు చేయడము పడవలు వేయడము ఇవన్నీ చేసినాం మొత్తం అంతా కూడా చాలా గుర్తు గుర్తు అంశం అట్లా ట్యాంక్ బండ్ అది బ్యూటిఫుల్ ఒక మంచి ఒక ట్యాంక్ బండ్ కట్టించిన ఒక మంచి పార్క్ కట్టించిన ఒక స్విమ్మింగ్ పూలు మంచి టౌన్లో మంచి రోడ్ వేడల్పులు చేయడం కానీ బైపాస్ రోడ్ చేయడం కానీ అంటింటికి మంజీరాని ఇళ్ళు ఇచ్చిన నేను ఓకే రెండు వందల కోట్లతోటి సంగార మొత్తం టౌన్లో ఫస్ట్ ఇచ్చిన సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఇంటింటికి మంచినా నీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వస్తే నా దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో వస్తే నీళ్ళు ఆ రకమైన సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి అది అంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అయితేనేమి భూసేకరణ విషయంలో అయితేనేమి మీరేమంటారు మీ కామెంట్ ఏమిటి అంటే కేసీఆర్ మంచి ఒక స్ట్రాటజీ తెలివిగా పోతున్నాడు ఎట్లా అంటే డబ్బు ఎట్లా సంపాదించాలనే దాంట్లో మంచి నైపుణ్యం ఉన్నాడు కేసీఆర్ ఎట్లా అందుకే ప్రాజెక్టులు ఎంపిక చేసుకున్నాడు కొత్త ప్రాజెక్టులు దాంట్లో డబ్బులు కేట ఆ ప్రాజెక్టులు అయితే కావా తర్వాత అది కొత్త ప్రాజెక్టులు డబ్బు కేటాయించడము అందులో డబ్బుని ఈజీగా మొబిలైజేషన్ చేసుకోవచ్చు దానివల్ల తన మీద కరప్షన్ కనబడదు కేసీఆర్ లంచాలు తింటుండు అవినీతి అనేది కనబడదు అందుకే వాళ్ళు ఏం చేశారు వాటర్ గ్రిడ్ ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఏంది నలభై వేల కోట్ల ప్రాజెక్టు ఇరిగేషను అదొక నలభై వేల దాదాపు లక్ష కోట్లు ఈ రెండింటి మీద పెట్టాడు ఈ రెండింటి మీద ఒక టెన్ పర్సెంట్ అన్న నీకు అది ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ చేస్తే కానీ పెద్ద మొత్తంలో అందుతాయి కదా వాళ్ళకి ఇది ప్రజలకు సంబంధం లేని డబ్బు ప్రజలకు తెలవని డబ్బు చాలా తెలివిగా అందులో డబ్బు మొబిలైజేషన్ చేసుకుంటుడు భూసేకరణ ఏమంటారు భూ సేకరణ అనేది కూడా ఫాల్స్ అది భూసేకరణ కూడా అది కూడా అది బినామీ ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో ఈ మధ్యలో చర్చకు వచ్చింది ఈ రెండు ప్రాజెక్టులు కూడా మెగా కన్స్ట్రక్షన్ మెగా 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 వాళ్ళతోటి నడిపిస్తున్నాడు మొదలు ఏమన్నాడు కేసీఆర్ మన గుత్తేదారులో రోడ్లు మన గుత్తేదారులు అంటే మన కాంట్రాక్టర్లు బతుకులు ఎడారులైనవి మన పనులు ఆంధ్రులే కాంట్రాక్టర్లు దోసుకోపోతున్నారు తెలంగాణ కాంట్రాక్టర్లు ఏకంగా గండి తెలంగాణ ఉద్యమానికి బాసడు నిలవండి మన తెలంగాణ వస్తే పనులన్నీ మీరే చేస్తారు అని డైలాల్ కొట్టిండు కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మేఘా కృష్ణారెడ్డి ఎవరు ఆంధ్ర అతను ఆంధ్ర ప్యూర్ ఆంధ్ర అతను నలభై వేలు నలభై వేలు అంటే ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘా కన్స్ట్రక్షన్కి ఇచ్చిండంటే దాని అర్థం ఏంది అంటే తెలంగాణలో కాంట్రాక్టర్ల బతుకులు మళ్ళీ అదే కదా అంటే వీళ్ళ వాళ్ళకు నైతిక విలువలు లేవండి వాళ్ళకు ఏనామా తెలంగాణ అనే ఒక ఎమోషన్ క్రియేట్ చేసి తెలంగాణ బతు పేరు మీద బతికే నాయకుడు కేసీఆర్ అనేది నేను ఆ రోజు కూడా చెప్తున్నా ఈరోజు కూడా అదే చెప్తున్నా కేవలము వాళ్ళ ఆకలి బతుకులను పోరాటంగా చేసుకొని నాయకుడు కావడం అయినా ఓకే ఇప్పుడే న్యాయం చేయి తెలంగాణ కాంట్రాక్టర్లు లేరా ప్యాక్ అవి చిన్న చిన్న ప్యాకేజీలు పెడితే ఎంతోమంది కాంట్రాక్టర్లు బతుకుతుంది వాళ్ళకు కూడా ఇయ్యి వీళ్ళకు కూడా ఇయ్యి అందరు బతుకని కానీ ఒక మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చినాను మేము ఇది ఇష్టపెట్టాము రేపు రోజున రేపు మా గవర్నమెంట్ వస్తే అసలు ఈ ఆ నలభై వేల కోట్లు ఈ నలభై వేల కోట్లు ఈ సంగతి ఏంది అసలు మేఘా కృష్ణారెడ్డి సంగతి ఏంది వీళ్ళు ఎవరు నేను ఊకోను నేను మా మంత్రులు ఎవరున్నా సరే ఎంబడవాడి అసలు లేదు దీండి అని చెప్తాను నేను అప్పటికి